ఇక్కడ మొత్తం సర్దేసి అది నాకు తెలుసు దట్కో ఇప్పుడు మేము ఎక్కడికి బయలుదేరాం ముచ్చిజం శ్రీ రాజరాజేశ్వరీ దేవి జ్యోతిష్యాలయం గురుజీ కళ్యాణ్ రాజు గారు మీ ఫోటో వాట్సాప్ ద్వారా చూసి ఫోన్ లోనే జ్యోతిష్యం చెప్పగలరు మీ సమస్యలైన వ్యాపారంలో లాభ నష్టాలు విద్య ఉద్యోగం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు వివాహం సంతానం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా విశేషంగా హోమ పూజలు చేసి పరిష్కారం చూపబడును గురుజీ గారికి ఒక్క ఫోన్ చేసి మీ సకల సమస్యలు పరిష్కరించుకోండి శ్రీ రాజరాజేశ్వరీ దేవి జ్యోతిష్యాలయం సెల్ 9704585696 हेलो हाय अंदर की नमस्ते हारिकराज ऑफिशियल चैनल की स्वागत क्रोत माउस कदमी काबट्टी मेटे मैं उठने एरिया देवत गंगालम्मन रात्रि गंगालंतल जातर जन मेमे वेल्लैपा सो मे उगा मुं रोज क्रोत माउस एम चाहमेंटे अन्न उपी चार उ बूरल को दंड पे उपहार पेको अब आ रोजे बैठ मुगे अवी बूर नैवेद्य पी को पटको दंड पेटी ने स्न अभी मिगता विषयानी वीडियो शेर चूँगी जोगाड़े अब रेस्ट दुरा पोदन सायन चेस अलचिपोन हरक लेडी अवतनी पूज की संबंधी अभी तैयार पूज संबंध इक सर्देन इक मत सर्दे अब हरक रेडी अन्ट यह कनकांबरा मोहन गोदावरी नदी के कच्चा कनकांबरा पूल को कड़ वाल टिकी पेटा मर्चिपाई अभी कुछ वाड़पया मटने अला मन राजेश गारे इकान राजेश इकड़ते सर्दन दीन कंटे उपहार बेटर अभी सर्दन सो उपहार बेटा मुख्य इधनमें अट्टपल्लु आकु चक्का अलगे बूर्लु तेल्लन्नं मुद्दपप्पु नेय्य बेल्लं मुक्क चारु इला मैं इतर पल्लुलु पेट्टि पेट्टुकुंटामन्नमाट इयम्मा मट्टि बेट्लु गानी इटुक बेट्लु गानी तीसुकुनि दानि पसुपु कुंकुम रासि काटन तोडु दुरकतेदम्मा वैट रईस मुद्दपु पोंगूर् चार बूर् अभी अच्छे रेडी अन्टे इंका हरक राड़मे लेट हरक तरह उपहार पेटाले इप टाइम वे पदिंपन सो त्वर पेटेक मन मध्यान वरक उड़कूद कदा हरक वाला रिकॉर्ड चूपा ले तक
అమ్మవారికి దండం పెట్టుకునే కోడైతే కోసుకుంటాం కదండి ఉపహారం పెట్టిన తర్వాత. కానీ ఇక్కడ హారిక ఏంటంటే జీవహింస అనేది హారికకి అసలు ఇష్టం ఉండదు అనమాట. అది వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిందే. అయితే నాన్ వెజ్ అన్న కూడా మా ఇంటికి వచ్చిన తర్వాత అలవాటైంది, కానీ అక్కడ ఉండగా అలవాటు లేదనమాటండి. కోడ్ని ఇలా చూసి క్యూట్ క్యూట్గా ఉందని చెప్పేసి పెంచుకుందామే అని అడుగుతుంది. సో ఇది మేము కోసుకున్నామా పెంచుకున్నామా అనేది మీకు అది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది ఏం చేసామో. బయట గంగాల తలకి నౌకల తలకి ఉపహారం పెట్టేసాం కదండి. సో ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. అంటే ఒక్కొక్కరు ప్రాంతంలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటాం కదండి. సో మేమైతే ఉపహారం బయట ఫస్ట్ పెట్టేసిన తర్వాత అమ్మవారికి, తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకుంటాం అనమాట అండి. ఇప్పుడు త్వర త్వరగా పూజ చేసేసి త్వర త్వరగా మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మరి తొలి సంవత్సరం కదా, కొత్త అమాస, మరి ఫస్ట్ మొదటి సంవత్సరం అన్నీ కూడా మరి అల్లుడు అత్తగారి ఇంటికి వెళ్ళాలి కదా. కుదిరితే ప్రతి సంవత్సరం వెళ్ళచ్చు అనుకోండి, మరి తప్పకుండా వచ్చి పిలిచారు మా అత్తగారు మామగారిని అని చెప్పేసి పూజ ఫాస్ట్గా చేసుకుని త్వరగా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట.
పూజ చేసుకున్నప్పుడు మరి కొబ్బరికాయ తప్పనిసరి కొడతాం కదండి. కాకపోతే మరి ఇలాంటి ఇళ్ళల్లో మరి కింద మార్బుల్స్ పగులుతాయి, టైల్స్ పగులుతాయి అని చెప్పేసి మనం భయపడతాం కదా. అలా భయపడకుండా కింద మార్బుల్స్కి చిన్న ఒత్తిడి కూడా తగలకుండా కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు చుక్క కూడా కింద రాలకుండా భలే ఉందండి ఈ పరికరం. అయితేనే ఈ ప్లేటు కొబ్బరికాయ కొట్టి ప్లేటు హారికే అయితే బాగా కొన్నదనమాటండి. మీరు కూడా కావాలంటే కొనుక్కోండి. అమెజాన్లో ఉంటాయి, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి, బోలన్ సైట్లో దొరుకుతాయి. ఇది మాత్రం చాలా యూజ్ అవుతుందండి మాకైతే. ఇంట్లో పూజలు అయితే అయిపోయి, పూజా కార్యక్రమాలు కూడా అయిపోయి, ఇప్పుడు మేము ఎక్కడికి బయలుదేరాము చి చెప్పు. డల్గా ఉండకుండా అలాగా డల్గా అంటే మన నొప్పి తెప్పలా పోతున్నాడు మేడ, మేడ ఇరికట్టేసింది అంటారు కదా, అలాగా నైట్ పడుకునేటప్పుడు పట్టేసింది అంట. అది మాట మా జాయిగడ చూసారా, అది అలా ఉంటది ఆడతాయి అవ్వరం మొహమ్మద్ అవ్వరం కాదు ఆడుతుంది. వర్షం కూడా పడుతుంది, మళ్ళీ తగ్గిపోయింది అయిపోద్దేమో అనుకున్నాను, బట్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. బట్టలు ఉన్నాయి అది ఇప్పుడు అయితే మటుకు మాత్రం వాళ్ళిద్దరు చెప్పరు, నేను చెప్తాను మా ఏప్రాల్ గారి ఇంటికి వెళ్తున్నాను. అది లోకాలంతా గుడి దగ్గరికి వెళ్ళి
నువ్వు యేసవా బుజ్జమ్మా అని అడిగావు కదా, ఇప్పుడే వేసానమ్మమ్మా అనేసి అన్నా అనమాట. చూడండి ఈ కాలంలో ఈ టైంలో వర్షాలు అనమాట, పంటలు ఎన్ని పంటలు నష్టపోతున్నాయి అంటే అన్ని పంటలు నష్టపోతున్నాయి. ఇప్పుడు వచ్చే వాన నష్టాల తప్ప ఎవరికే ఉపయోగపడేది కాదండి, అంటే ఏ వ్యవసాయానికి ఉపయోగపడే వర్షం కాదనమాట ఇది. ఏ వ్యాపారానికి వ్యాపారం ఏముందో ఒక రోజు పోతుంది, దాని గురించి కాదు. దేనికి దానికన్నా యూజ్ అయ్యేది కాదు కదా. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర చూస్తున్నా తెలంగాణ చూస్తున్నా ఏ వ్యవసాయానికన్నా సరే నష్టం కలిగించడం తప్ప లాభపడే వర్షం ఏం కాదండి. చూసారా అక్కడేమో వాన చితక్కుడేసింది, ఇక్కడేమో బాను కుడితే వాడేమో ఏమీ లేదు, రోడ్లంతా ఎండకే ఎండిపోయి ఉన్నాయి. అలా ఉంటుంది అనమాట పరిస్థితి. ఇప్పుడైతే మేము వెళ్ళేది ఎక్కడ ఏ తల్లి నోకలమ్మతల్లి, నోకలమ్మతల్లి గుడి జగన్నాథపురం దూరం కాదు, జగన్నాథపురం నోకలమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చిత్రంగా గుర్తుంది కొట్టాలి జాయ్, సైట్ కొడుతున్నావా నువ్వు? మీ ఊర్లో మీ ఊరు పేరు, మీ ఊరు గ్రామ దేవత పేరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తెలిసిన ఊర్లు అయితే నాకు తెలిసిన ఊరే అని అనుకుంటాను, తెలియని ఊరు అయితే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దేవతను దర్శనం చేసుకోవడం కదా ట్రై చేస్తాను. మీ ఊరు పేరు, గ్రామ దేవత పేరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చాలా మంది అంటున్నారు కదా తమ్ముడు సీతంపేట చూపించావు, ఎన్నాళ్ళు మాకు కత్తిపూడి తెలుసు ఆ ఊరు తెలుసు కానీ సీతంపేట మీనాక్షి అమ్మవారు తెలియదు అని చెప్పేసి అన్నారు. బాగా చూపించావు తమ్ముడు అని కొంతమంది అన్నారు, కొత్త ప్లేసెస్ చూపించావు తమ్ముడు కీల్పేట అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో మెచ్చుకుంటున్నారు మొత్తం మీద నన్ను. రాజుబాబు నేనే, రాజుబాబు మంచి పేరు ఉందంటమ్మా, చాలా ఊర్లో ఉన్నదా రాజుబాబు గుడి. సేమ్ నీకులాగే మీ అమ్మ మీ నాన్న ఎలా మొక్కుంటే నువ్వు పుట్టావో అలాగే మొక్కున్న వాళ్ళు కూడా పిల్లలు పుట్టితే వాళ్ళ పేరు రాజు రాజేశ్వరి. చూస్తున్నారండి ఎదర చొక్క వాన కూడా సిలి కూడా లేదు, ఇక్కడ ఎండ 20 రోడ్డు ఎండిపోయింది. అది సర్పవరం అయితే సిద్ధకూడింది అనమాట. ఇప్పుడు మా అమ్మాయిలు ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఏమంటారు, వర్షం అక్కడ చాలా గట్టి పడుతుంది అంటే ఏం పడుతుంది, నాటకాలు ఆడకండి మీరు, వర్షం పడుతుంది అంటారు. ఎండ కాసి ఆటలకి తిట్టేది అది అట్లా ఉంటది అనమాట కాకినాడ వర్షాల పరిస్థితి. జగన్నాథపురంలో నోకలమ్మతల్లి గుడికి అయితే వచ్చామండి. దర్శనం అయిపోయిన తర్వాత మా అత్తగారింటికి, మా అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి, మా ఇంటికి వెళ్ళిన తర్వాత గంగాలమ్మ జాతర. ఇవన్నీ వీడియో కూడా సాయంత్రం 5 తప్పకుండా వస్తుంది చూడండి అక్కలో చెల్లెళ్ళు. ఈసారి మాత్రం టైం మిస్ అవ్వను, ఈ ఏళ్ళ చూసారా పొద్దున 10 పెట్టాను సాయంత్రం 5 గంటలు.